మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడైనా కేంద్ర అధికారులను కలిసారా పరిశు చేసిరా మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు ఇది కూడా పూర్తిగా బాధ్యత రహిత్యమైనటువంటిది నేను డేట్ తో సహా చెప్తున్నా గౌరవనీయులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు జూన్ 21 2015వ తేదీన జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్లి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేశారు జూన్ 21 2015 డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు 1/2 డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దాని మీద నడ్డా గారు కూడా లేఖ రాసినారు ఏందంటే 2015 నవంబర్ 26వ తారీఖు నాడు లక్ష్మారెడ్డి గారి లెటర్కు నడ్డా గారు రిప్లై కూడా ఇచ్చినారు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర కేబినెట్ గుర్తించిన లిస్టులో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థించిన ఆసుపత్రులు లేవని ఇప్పుడు తీసుకోవడం వీలు కాదని ఇది నడ్డా గారు రాసినటువంటి లేఖ అప్పటి ఆరోగ్య మంత్రి గారికి వెళ్లి స్వయంగా కలిసి అడిగితే మేము ఇప్పుడు తీసుకోలేకపోతున్నాము అని చెప్పి అప్పుడు 2015వ సంవత్సరం జూన్ 2015లో నడ్డా గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ తదనంతరం కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఇంకా కొన్ని కాలేజీలు తీసుకుంటున్నారని తెలిస్తే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగస్ట్ 8 2019వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హర్షవర్ధన్ గారు అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది అయ్యా మా తెలంగాణలో కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకోండి మాకు అవకాశం ఇవ్వండి కరీంనగర్ తీసుకోండి ఖమ్మం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా వారిని వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది కానీ దాని మీద కూడా వారు రిప్లై ఇచ్చారు హర్షవర్ధన్ గారు రాసిన లెటర్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తా ఫేజ్ 1 ఫేజ్ 2లో తెలంగాణను కవర్ చేయలేకపోయినాం ఫేజ్ 3లో మీ విన్నపాన్ని పరిశీలిస్తామని చెప్పి హర్షవర్ధన్ గారు ఇగో తెలంగాణ ప్రభుత్వానికి వారు రాసినటువంటి లేఖ ఇది హర్షవర్ధన్ గారు రాసినది ఫేజ్ 1 ఫేజ్ 2లో మేము తెలంగాణకు ఇవ్వలేదు ఫేజ్ 3లో పరిశీలిస్తామని చెప్పి రాసినటువంటి లేఖ పరిస్థితి ఏంది ఫేజ్ 3 కూడా అయిపోయింది ఫేజ్ 1 అయింది ఫేజ్ 2 అయింది ఫేజ్ 3 అయింది కానీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయలేదు దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ 157 మెడికల్ కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 26 ఇచ్చినారు రాజస్థాన్కి 23 ఇచ్చినారు మధ్యప్రదేశ్కు 12 ఇచ్చినారు బెంగాల్కు 12 ఇచ్చినారు తమిళనాడులో 11 ఇచ్చినారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిండ్రు ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు నిజంగా మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మాట్లాడి తీసుకురండి ఓ 10 మెడికల్ కాలేజీ తెలంగాణకు తీసుకురండి తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకు ఇయ్యలే 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ రాకపోవడం ఈ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ఇలా సవత్తల్లి ప్రేమ చూపించినట్టు కాదా ఇది రాష్ట్ర ప్రజల్ని చిన్నచూపు చూడడం కాదా ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది ఇంత పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడొచ్చా రాష్ట్ర ప్రభుత్వం మీరు అసలు కలిసిండ్రా కేంద్రంతో మాట్లాడినరా ఇవి లేఖలేంటి మా స్వయంగా మా మంత్రులు వెళ్ళి ఢిల్లీలో కలిస్తే మీ మంత్రులు రాసిన రిప్లైలు కూడా చూపిస్తున్నా కదా నేను మీరు ఎయిమ్స్కు ల్యాండ్ ఇవ్వలేదంటారు ల్యాండ్ ఇచ్చింది ఇంత స్పష్టంగా ఏ డేట్ ఇచ్చిండ్రు ఏ తారీఖు ఇచ్చిండ్రు ఎంత ల్యాండ్ ఇచ్చిందో కూడా మేము చెప్తా ఉన్నాం అంటే ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తాము రాష్ట్రం మీద మేము బురద జల్లుతామనేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి నేను వారికి మనవి చేస్తూ ఉన్నాను నిజంగా కిషన్ రెడ్డి గారు మీరు ఇవాళ ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు సంతోషం మా రాష్ట్రం నుంచి మీరు ఇవాళ కేబినెట్ మంత్రిగా ఉన్నారు తీసుకురండి నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే మేము కొత్తగా ఏమి అడుగుతలేము రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చినారు ఎయిమ్స్ కాలేజీ కూడా మేము ఇచ్చినామని మాట్లాడుతున్నాం మీరు ఇచ్చింది ఏముంది అది తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో తెలంగాణకు ఎయిమ్స్ కాలేజీ ఇస్తామని విభజన చట్టంలో పెట్టింది ఇది రాష్ట్ర ప్రజల హక్కు విభజన చట్టం ద్వారా హక్కుగా ఈ రాష్ట్రానికి సంక్రమించినటువంటిది ఎయిమ్స్ మెడికల్ కాలేజ్
దాని త్వరితగతిన పూర్తి చేయించండి. మేము ల్యాండ్ ఇచ్చిన పనులు జరిపించండి. చేయాల్సింది చేయకుండా బురదజల్లే కార్యక్రమం చేసి తప్పించుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, ఎంత అమాయకులు కారు. డెఫినెట్గా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని.